ఆ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఓపెన్ చేసినా కూడా అఘోరి అని చెప్పి ఒక పేరు అయితే వైరల్గా మారింది. అసలు ఎవరి అఘోరి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా సో వేటాడారని చెప్పవచ్చు. లాస్ట్కి చివరిగా తన ఇంటికి చేర్చారు పోలీసులు. ఆ తర్వాత కూడా తను తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అలాగే కొన్ని విజువల్స్ కూడా మనం చూస్తాం. అసలు అఘోరి ఈ అఘోరి ఇష్యూకి సంబంధించి కూడా మనం గతంలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో కొన్ని సెన్సేషనల్ విషయాలు కూడా బయటికి తీసుకురావడం జరిగింది. సో మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా. సో తమ్నేల్లో మనం చూస్తున్నాం. సో ఆ కారు ఎవరిది అని చెప్పి కూడా చాలా మందికి పెద్ద ఎత్తున డౌట్స్ ఉండే. సో మనం ఆ రోజు విత్ అఘోరితో మనం దాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి కూడా వాళ్ళు తినకి ఇప్పించినట్టు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది కూడా ప్రతి ఒక్కటి మన వ్యూస్ అందరికి నేను క్లారిటీగా చూపించడం జరిగింది. సో దాని తర్వాత కూడా సో నేను ఇంటర్వ్యూ చేసే ఆ క్రమంలో కూడా తన కారులో ఉన్న తన డిక్కిని కూడా ఓపెన్ చేసినప్పుడు గ్యాస్ సిలిండర్ ఒకటి కనిపించడం జరిగింది. సో అది కూడా నేను చూపించిన. సో ఎందుకు మీరు వాడుతున్నారంటే సో తను చెప్పిన సమాధానం ఏంటంటే సో మేము పాలు వేడి చేసుకొని తాగుతామని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో ఇది ఇలా నడుస్తుంటే సో నిన్న నాకు ఒక కాల్ రావడం జరిగింది. సో ఒక వ్యక్తి నాకు కాల్ చేయడం జరిగింది. సో దేనికోసం అని చెప్పి నేను తనతో మాట్లాడితే సో తను చెప్పాడు సో అఘోర వల్ల అంటే అఘోర బాధితుడని చెప్పుకోవచ్చు. సో తనకి తల్లిదండ్రులు ఎవరు లేరు. తను ఒక్కడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో చిన్నగా తను బతుకుతూ ఉన్నాడు. సో గతంలో తను ఏదో ఇంటర్వ్యూ చేశాడంట. దాని తర్వాత క్లెయిమ్ సంథింగ్ ఏదో అయిందంట. అఘోరి తనని బూత్ మాటలతో తిట్టిందంటూ కూడా ఆ వ్యక్తి నాకు కాల్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను ఒకసారి ఆ రికార్డింగ్ ఏదైనా ఉంటే నాకు పంపియని కూడా అడగడం జరిగింది. సో దాని తర్వాత ఆ వ్యక్తి నాకు ఆ రికార్డింగ్ పంపించడం జరిగింది. సో ఆ రికార్డింగ్ నేను విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే అందులో భూత పురాణం లైక్ అంటే కొన్ని గలీజ్ మాటలు. సో మనం మాట్లాడలేని మాటలు. సో ఒక మనిషి మాట్లాడినంటేనే ఆలోచించాల్సిన విషయం. అలాంటిది ఒక అఘోర భూత మాటలు ఎలా మాట్లాడతారని చెప్పి కూడా నేను ఆ వ్యక్తిని పిలవడం జరిగింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఎందుకంటే అఘోరి పైన కూడా మనము నిందలు మోపలేం. వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పి బాధ్యత మాపై ఉంది కాబట్టి సో ఆ వ్యక్తిని రోజు నేను పిలవడం జరిగింది. సో ఒకసారి మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తా అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ వ్యక్తిని ఆ అఘోర ఎందుకు తను తిట్టింది. సో టోటల్గా ఈరోజు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో బ్రదర్ ఒకసారి ఇలా రండి. సో బ్రదర్ మీరే కదా నిన్న నాకు కాల్ చేసి సో నేను ఇబ్బందులు ఉన్నా సో నన్ను అఘోర తిడుతుంది అని చెప్పి కూడా నాకు కొన్ని వాయిస్ టెక్స్ట్లు పెట్టింది మీరే కదా ఆ రోజు. సో అసలు ఏం జరిగింది అఘోర మిమ్మల్ని అన్ని మాటలు మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు గొడవ మీకు అఘోరికి? స్టార్టింగ్ ఏంటంటే ఆగస్ట్ 5th రోజు నేను ఆమె దగ్గర నుంచి ఫస్ట్ ఆల్ ఓవర్ మన తెలంగాణలో ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుని నేను. ఓహో మీరు తీసుకున్నారు. అయితే ఇంటర్వ్యూ తీసుకుంటే ఎవరి దాంట్లో అప్లోడ్ చేసుకుంటారు? మీ దాంట్లో అప్లోడ్ చేసుకుంటారు. కానీ ఆమె ఏమన్నదంటే నేను వేరే న్యూస్ ఛానల్లో నేను పనిచేస్తున్నా. నేను పనిచేస్తుంటే ఆమె నాకు ఏమన్నదంటే ఒకసారి నువ్వు నాకు ఎడిటింగ్ అయిన తర్వాత నువ్వు నాకు పంపి అనుకుని అన్నది. సరే నేను పంపిస్తా అని చెప్పేసి నేను ఏం చేసిన ఆఫీస్ వాళ్ళకి తెలియకుండా నేను పంపించిన. తెలియకుండా ఆమెకు పంపించిన. ఆమెకు పంపిస్తే ఆమె ఏమన్నదంటే అప్లోడ్ చేయొద్దు స్వామి, అప్లోడ్ చేయకండి అనుకుని అన్నది. అయితే మా ఆఫీస్ వాళ్ళకి ఆ విషయం తెలిసి నాకు ఆఫీస్ లోకి కూడా తీసేసారు. ఏంటంటే లిటరల్లీ నేను చెప్పాలంటే నాకు ఆఫీసే నాకు అన్ని. ఏంటంటే నాకు ఇప్పుడు నేను నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు నాకు ఆఫీస్ లేదు ఏం లేదు. నాకు ఆఫీస్ లేదు ఏం లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఆమె దాంట్లో నేను ఆమెకు పంపించిన కదా, ఆమె ఏం చేసింది అంటే ఆమె యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. అఘోరికి యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. ఓకే. ఆమె ఛానల్లో అప్లోడ్ చేసింది కాక ఉల్టా నన్ను ఏమంటుందంటే నేను చంపేస్తా, నాకు అమ్మ నుంచి అన్ని లెక్క పెట్టింది. నేను నిజంగా చెప్పానంటే బ్రో చిన్నప్పటి నుంచి నేను కష్టపడుతూనే వచ్చిన, నాకు ఎంతో కొంత నాకు యూట్యూబ్ నుంచి వస్తేనే నేను ఎంతో కొంత. సరే ఇప్పుడు నార్మల్గా ఎవడైనా యూట్యూబ్ వెనకాల పడుతుండంటే ఏమో అఘోరికి యూట్యూబ్ ఛానల్ ఏంటి నాకు అడిగితే నాకు అస్సలు అది అర్థం కావట్లేదు. మీకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉందా? నాకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే. నాకు ఒక సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే నాకు ఉల్టా కాపీరైట్ అనుకుని నాకు కాపీరైట్ వేసి నేను ఆమె కాల్ చేసి నాకు ఎందుకు కాపీరైట్ వేసిరా అంటే నాకు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి ఇప్పుడు నాకు రిటర్న్ క్వశ్చన్ వేస్తుంది. ఓకే ఓకే. అసలు నాకు ఏం చేయాలి, అసలు లిటరల్లీ నా వెతిలో అసలు అవ్వట్లేదు. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు అసలు ఎవరిపైన కూడా నేను ఆధారపడబ్రు, మెయిన్లీ నాకు ఫ్యామిలీ అని అవి అట్లాంటి అవి అసలు నా వల్ల కూడా కావట్లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? నాకు పేరెంట్స్ ఎవరు లేరు, ఇద్దరు లేరు. నేను రెండు ఇప్పుడు నాకు రెండు కట్టుకోవాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంది. అట్లాంటిది ఏమి నాకు డైలీ కాల్ చేసి నేను చంపేస్తా నేను ఇది చేసేస్తా అసలు నా వల్ల అది కావట్లేదు. ఓకే సరే మీరు నాకు కొన్ని వాయిస్ రికార్డులు పంపించడం జరిగింది. అంటే కేవలం ఈ వీడియోస్ వల్ల ఘర్షణ గొడవ మొదలైందంటారు మీ ఇద్దరు మధ్యలో?
ఓకే, ఒకసారి వ్యూస్ అందరు కూడా మనం చూపించాం, ఎందుకంటే మనకి ప్రూఫ్స్, మీడియా అంటే ముఖ్యంగా మాకు ప్రూఫ్స్ కావాలి కాబట్టి. సో వ్యూస్, ఒక చిన్న వీడియో ద్వారా వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ స్టార్ట్ అయిందని చెప్పి కూడా నాకు పంపించిన రికార్డింగ్ ఉంది. ఎందుకంటే అగోరా తిట్టింది, ఓకే అది నేను నిన్న, కానీ నా తిట్టడానికి గల కారణాలు ఏంటి అంటే మనం మనుషులమే, అంత సింపుల్గా ఎవరిని మనం ఒక మాట అనము, కానీ ఎందుకు అగోరా ఒక మాట అన్నది అని చెప్పి కూడా బ్రదర్ని ఈరోజు నేను ఇక్కడ స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఇలా మధ్యలో కన్వర్జేషన్ అయింది, సో మీ అందరికి నేను చూపిస్తా, ఎందుకంటే నేను ప్రూఫ్స్ చూసిన తర్వాత బ్రదర్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఇదా, సో ఫస్ట్ మీరు అగోరా చేసిన, ఓకే ఓకే మీరు చేసిన ఇంటర్వ్యూ ఇది, ఓకే. సో చేసినాక మీరు తనకు పంపించారు, పంపించిన వీడియో వన్ మినిట్ ఉంది కదా, వన్ మినిట్ ఫార్టీ ట్రైలర్ లాగా చేసి నేను పంపించిన. ఫస్ట్ నేను ట్రైలర్ పంపిస్తున్నా అంటే స్వామి ఫుల్ వీడియో కావాలనుకున్నంటే ఇది ఒకసారి మీరు క్లిక్ చేయండి, మీకు తెలుస్తుంది. స్వామి ఏమని స్వామి, ఆ వీడియో నాకన్నా పెట్టు అట్లా అన్నది, అంటే నాకు ఆమె పైన నమ్మకం ఉంది కాబట్టి నేను పెడతా అని చెప్పేసి చెప్పిన. అయితే ఆ న్యూస్ ఛానల్ది అయితే నేను అప్లోడ్ చేస్తున్నా అంటే వద్దు స్వామి అప్లోడ్ చేయకండి నాకు నచ్చలేదు వీడియో అంటే సరే అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే అప్లోడ్ చేయలేదు. అదే అన్లిస్ట్ లోనే పెట్టి ఆమెకు పోస్ట్ చేస్తున్నా అని చెప్పేసి నేను ఆమెకు చూపెడదామని చెప్పేసి చేస్తే ఆమె నాకు ఏమన్నది అంటే అప్లోడ్ చేయొద్దు అనుకుని అన్నది. ఓకే, దాని తర్వాత లేదు నువ్వు ఒకసారి ఫుల్ వీడియో పంపి అంటే పంపించిన. ఓకే, రెండు ఫుల్ వీడియోస్. దాని తర్వాత నేను ఇక్కడ కనిపిస్తుందా అంటే పంపించినందుకు నాకు ఆఫీస్ లో తీసేసారు కదా, నేను డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలే, ఆమె దగ్గర నుండి డిలీట్ చేయడం నా వల్ల కాలేం పెట్టినా ఒకసారి చూడండి, నన్ను క్షమించండి అక్క అని చెప్పి. అక్క అనే పదం కూడా ఎందుకు వాడినా అంటే నీకు అమ్మ నాన్న అక్క చెల్లి అన్ని నేనే నీకు అని చెప్పేసి నాకు రాఖీ కూడా కట్టింది. అగోరా అగోరి నాకు రాఖీ కూడా కట్టింది. ఓకే, ఆ విజువల్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, సో ఒకసారి ఇప్పటిదాకా మీరు నాకు కూడా అది కూడా పంపించారు కదా, ఒకసారి అది ఓపెన్ చేయండి ఒకసారి. డన్, ఓకే నాకు పంపించిన వీడియో. ఓకే, సో వ్యూస్ చూడండి, అదే మన బ్రదర్కి అన్నీ నేనే అంటూ రాఖీ కట్టిన వీడియో కూడా మనము క్లారిటీగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నేను ఆమెకి పంపించిన, నేను ఆమెకి పంపించిన, పంపించిన తర్వాత ఆమె దాంట్లో అప్లోడ్ చేసుకుంది, నన్ను క్షమించండి అక్క అనుకుని చెప్పిన. దాని తర్వాత ఆమె వీడియో నాకు వచ్చింది సజెషన్లు, నేను ఆమెకి పంపించిన. ఓకే, నువ్వు చేసి తనకు పంపించిన వీడియో తను వీడియో ఓకే యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంది, ఇదేంటి మీ వీడియో వచ్చింది మీ దాంట్లో అప్లోడ్ చేసుకోరు అని చెప్పేసి నేను పెడితే బ్లాక్ చేసింది, సింగిల్ టిక్ ఉన్నాడు చూసుకో. ఓకే అవును, ఇది ఎప్పుడు 23/9/2024 లో బ్లాక్ చేసింది. మళ్ళీ వచ్చిన మెసేజ్ లో అదే నేను ఆమె వీడియో అప్లోడ్ చేసిన కదా, దాని తర్వాత ఆమె నాకు చెప్పినవి. ఓకే, మళ్ళీ నువ్వు అప్లోడ్ చేసినావు? ఆమె ఎట్లయినా అప్లోడ్ చేసుకుంది, నేను అప్లోడ్ చేసుకోవడంలో తప్పేంటి అనుకుని అనిపించింది. స్వామి ఫస్ట్ డిలీట్ చేయి స్వామి. నేను ఇంక ఇప్పుడు కూడా చూసాను, ఇంకా డిలీట్ కాలేదు. ఫస్ట్ డిలీట్ చేసే నువ్వు, డిలీట్ చేస్తా అన్నాడు, ఎందుకు చేయలేదు? రమ్మంటావా మరి స్వామి? స్వామి డిలీట్ చేయమని చెప్తున్నా, మీరు అలాగే ఉంచిల్లనుకో, నేను మీ ఊరు దాకా రావాల్సి వస్తా చూసుకో, మళ్ళా మంచిగా చెప్తున్నా డిలీట్ చేయమన్నప్పుడు డిలీట్ చేయి. అరే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా చెప్తున్నా, మొత్తం నిన్ను రోడ్డు మీద కీడతా, నాకు మజాకులాడకు. ఇమ్మీడియట్లీ నా వీడియోని డిలీట్ చేయి, లేదంటే నీకు ఘోరంగా ఉంటా చెప్తున్నా ఇప్పుడు. ఓకే, నీ ఛానల్ వేసుకున్న తర్వాత తను అన్బ్లాక్ చేసి ఇలా మీకు ఆ వాయిస్ మెసేజ్ తను పెడుతుంది మీకు. ఓకే, దాని తర్వాత కూడా నువ్వు ఏదో ఛార్జ్ చేసినట్టు నెక్స్ట్ వీడియో మాత్రం నా వీడియో తీసుకోమని కాపీ రైట్ అని చెప్పి. సో ఇదేంటి మరి? నాకు తిట్టింది ఏంటంటే ఇదంతా పెట్టిన తర్వాత నేను ఆ మెసేజెస్ కి ఏం రిప్లై చేయాలి, ఇది పెట్టిన తర్వాత నేను వీడియోని డిలీట్ చేసిన, ఒక వీడియోని ఆమె డిలీట్ చేస్తా అన్నది నేను డిలీట్ చేస్తా అని చెప్పేసి డిలీట్ చేసేసిన నా దాంట్లో. దాని తర్వాత నా దాంట్లో మీరు కావాలంటే నా స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, 2 weeks అవుతుంది నేను అప్లోడ్ చేసి. ఇప్పుడు దానికి ఆమె కాపీరైట్ పెట్టింది. ఓకే, అగోరి మీకు కాపీరైట్ ఇచ్చింది? కాపీరైట్ ఇచ్చింది. అగోరికి కాపీరైట్ ఇవ్వడం కూడా తెలుసు, తనకు ఫోన్ వాడడం కాదని చెప్పి నాతో చెప్పింది మరి. అదే కదా, నాకు కూడా అదే షాకింగ్ అనిపిస్తుంది. ఆమె కాపీరైట్ పెట్టింది, నేను ఇప్పుడు కాల్ చేస్తే ఆమె నాకేమంటుంది అంటే నాకు సుబ్బు ఎవరో తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అనుకుని అంటుంది. ఇంకొకటి, దీనికంటే ముందు మీకు ఒక కాల్ రికార్డ్ ఉంది, ఆ కాల్ రికార్డ్ మీరు వినండి. ఓకే, ఆ కాల్ రికార్డ్ మీరు వినండి. ఆమె నాకు కాపీరైట్ పెట్టినందుకు నేను ఆమెకు పెట్టిన. నెక్స్ట్ వీడియో నాది ఇదే. హలో, ఓకే బాగున్నారా మాత? బాగున్నారా మాత? నీకు వీడియో డిలీట్ చేయమంటే నీకు కటల్ చేస్తున్నావా? హైదరాబాద్కి వచ్చింది, నీకు ఏం చెప్పా నేను? మాత ఒకటి చెప్పాలా? చెయ్యవు. మీరు నేను డిలీట్ చేసిన
నేను డిలీట్ చేసిన ఒకది మీరు డిలీట్ చేస్తానని మీరు డిలీట్ చేయలేరు. సరే మాత, సరే మాత, సరే మాత, ఒక్కసారి రెండు సార్లు మాత. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనేనా తీసుకుని మీ దగ్గర నుంచి ఈ తెలంగాణలో? ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే కదా తీసుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నువ్వు. ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూస్, డిలీట్ చేయమన్నప్పుడు డిలీట్ చేయాలి. నువ్వు నాకు దొరికినావు అనుకో, నీ జీవితం ఎట్లుంటుందో చూసుకో ఇంకా. సరే మాత, సరేనా? అయితే కానీ డిలీట్ అయితే చేయవు. మీరు డిలీట్ చేయట్లేదు కదా మాత. ఎవరు? మీరు. మీరు డిలీట్ చేయట్లేరు, నా వీడియో మీ దాంట్లో అప్లోడ్ చేసారు. అందువల్ల నీ అబ్బాయి ఇప్పుడే డిలీట్ చేస్తున్నా ఆగరే. నువ్వు డిలీట్ చేయాలంటే నిన్ను మొత్తం నాశనం చేస్తా. నా గురించి ఇంకా మీకు మొత్తాన్ని తెలియదు, తెలంగాణ మొత్తానికి. చెప్పండి మాత, మీరే. అంటే నువ్వు నాకు దొరకమనుకుంటున్నావా? నేను దొరుకుతా దొరకను అనుకుని నేను అనట్లేదు మాత. అంటే చెయ్యవు, నువ్వు ఏం వీక్కుంటావు వీక్కో కానీ చెయ్యవు, అంతేగా. మీరు డిలీట్ చేయండి, నేను చేస్తా. మీరు డిలీట్ చేయండి, నేను చేసేస్తా. లేకుండా చేయవా? అది నేను ఇంటర్వ్యూ తీసుకున్నా, నా వీడియో కాబట్టి మీరు డిలీట్ చేస్తే నేను చేస్తా. ఒక్క నిమిషం ఆగరే, కారు పక్కన ఆపుతున్నా. డిలీట్ చేయలేదనుకో కేసు పెట్టండి. కేసు పెట్టండి డైరెక్ట్ నా పైన. అంతేనా? లేకుండా చేయవు అంటావు, అంతేగా. ఇంకా అంటే నాతో ఏమీ కాదు, నేను ఒక అనుకుంటున్నావు. నేను అట్లా అన్నానా మాత? మాత అని చెప్పేసి గౌరవించి నేను మీకు మాత. నువ్వు మాట్లాడడానికి మర్యాద ఉంటే మర్యాద ఎంతవరకు ఇస్తారు? అంటారు కదా మాత, మాత అనుకొని అంటున్నా అనుకొని అంటారు. ఎట్లా అన్నానుకో, అఘోర మాట్లాడిన మాటలు అయితే కావని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే, అక్కడ పంచాయత్ స్టార్ట్ అయింది, సో ఇన్ని మాటలు మాట్లాడిన ఒకటే కాదు. ఇంకోటి ఏంటంటే నాది ఐఫోన్ కాబట్టి నా దాంట్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేదు. ఓకే, ఆ లోల్ ఇక్కడ ఉన్నారంట మా ఏరియా సైడ్ నన్ను అంట. జస్ట్ ఆ ఒక్క వీడియో గురించి నేను కొట్టాలంటే నేను కూడా కాపీ రైట్ కొట్టొచ్చు, కానీ ఏంటంటే ఆమె కొంచెం గౌరవించి నేను అసలు ఏం కాపీ రైట్ కూడా కొట్టలే. ఆమె నాకు ఇప్పుడు రిటర్న్ కాపీ రైట్ కొట్టింది, నేను కాపీ రైట్ కొట్టిన అని చెప్పేసి ఇదే మెసేజ్ ఆమె పంపించిన. ఆమె కాల్ రికార్డ్ ఆమె పంపించిన, నెక్స్ట్ వీడియో నాది ఇదే అని చెప్పేసి. ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూ ఓకే, నాది ఇప్పుడు దీంట్లో ఏమైనా తప్పు ఉందా? ఇంకొకటి మీరు ఒకసారి మీ థంబ్నైల్ పెట్టండి. ఓకే చెప్పండి. ఇది మీరే కదా చేసింది? మనదే వీడియో. ఇంకొకటి ఆమె ఏమన్నది, పాలు వేడి చేసుకుని తాగుతా అనుకున్నాను. ఆమె కపాలంలో భుజిస్తున్నప్పుడు కపాలంలోనే తింటా అనుకుని అన్నప్పుడు ఆమె ఒక గిన్నె పాత్ర అనేది ఏం కూడా యూజ్ చేయదు. డౌట్ మాకు కూడా వచ్చింది, సో డౌట్ కూడా మాకు వచ్చింది. బట్ కొన్ని సిచ్యువేషన్లలో తను అడగనిస్తలేదు. సో నేను జనాలకి అసలు ఏంటి నిజమైన అఘోరణ కాదని చెప్పి కూడా, సో నా ప్రయత్నం నేను చేసిన, అందులో కొన్ని వాస్తవాలు అయితే తెలిసినాయి. సో కొన్ని వాస్తవంగా మాట్లాడాలంటే ఆ కార్ కూడా తనపై అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యలేదు, ఎందుకంటే లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి కొంతమంది పైన తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయింది, ఎందుకంటే తను నాకు క్లారిటీగా చూపించింది కాబట్టి. సో అది నేను నమ్మిన, సో అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ నువ్వు నిన్న పెట్టిన కాల్ రికార్డింగ్ ఆ మాటలు అయితే నిజంగా వాస్తవానికి నాకు తెలిసి బీప్స్ అని వస్తుందేమో. సో లా కొడుక ఆడిన పదాలు, ఇంకొన్ని పదాలు అయితే తను యూజ్ చేసింది నిజంగా అసలు అఘోరాలు. శివభక్తి చేస్తూ ఉంటారు, దైవంతో సమానం, తను లోక కళ్యాణం కోసం వచ్చింది, సో సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పిన అఘోర నిజంగా నాకు, నేను షాక్ అయిపోయిన మాట. ఎందుకు సడన్గా మాట, ఎందుకు తను అనాల్సి వచ్చిందో అని చెప్పి కూడా నాకు విన్నప్పుడు నేను అసలు నమ్మలే, ఎందుకంటే మాతని మీరు చూసిన దగ్గరికి వెళ్ళి. సో అమ్మాయిని నేను ఆ మాత అని చెప్పి నేను నమ్మిన, ఎందుకంటే తను ప్రతి నాతో చెప్పింది. కానీ దాని తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకే బ్రదర్ని ఈరోజు పిలవడం ఇక్కడికి, తను నాకు కాల్ చేసింది, నాకు కాల్ చేసి బ్రదర్ మీరే కదా కాల్ చేసింది. యా సుబ్బు నాకు ముందు తెలిసి వ్యక్తి, సో తను అసలు నాకు ఎందుకు కాంటాక్ట్ అయ్యామనుకున్నావు ఈ విషయంలో అసలు?
ఈ విషయంలో ఎవరైనా సరే నిజాయితీగా ఎవరు ఉండరు. నేను మీ దగ్గర ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కాబట్టి నేను మీకు చెప్పాలనిపించింది, నేను మీకు కాంటాక్ట్ అయినా. అంటే ఆ బ్రదర్ కూడా యూట్యూబ్ లో ఉండవు, చాలా మంది తెలిసిన వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఏంటంటే పొద్దున చాలా డౌట్స్ వస్తాయి వీళ్ళకి, ఎందుకంటే కూడా పైసలు ఇచ్చి చేయించుకున్నారా, ఇది ఫేకా, ఇది నిజమా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. ఏదో నేను ఫేమ్ అవుదామని చెప్పి ఘోరం నెగిటివ్ చేద్దామని చెప్పి చేసినా అని చెప్పి అనుకుంటారు కాబట్టి. సో మీ అందరు ముంగటనే సో తనే నాకు కాల్ చేశాను, కావాలంటే మీకు కూడా నేను చూపిస్తా, తను నాకు వాయిస్ రికార్డింగ్ పెట్టాను. నిన్న తను వచ్చాడు ఆఫీస్కి, బట్ నిన్న నేను సండే కాబట్టి నేను కొంచెం అవుట్డోర్లో ఉండే కాబట్టి రాలేకపోయినా. సో ఎందుకంటే వాస్తవాలు తెలియజేయాలి, అది ఎవరైనా కానీ, అది ఘోర కానీ లేకుంటే సంథింగ్ ఎల్స్ ఎవరైనా కానీ, ఎందుకంటే మాపై బాధ్యత ఉంది. ఎందుకంటే మమ్మల్ని చూసే కొన్ని లక్షల వ్యూవర్స్కి మేము అంటే ఒక నమ్మకం, ఎందుకంటే మేము చేసే వీడియోస్ కూడా వాళ్ళకి జెన్యునిటీ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆ బ్రదర్ అయితే ఇక్కడికి రావడం జరిగింది, ఎందుకంటే అఘోర నేను చూశాను, నాకు వ్యక్తిగతంగా అఘోర పైన ఎలాంటి కోపం లేదు. సో తను నేను నమ్మిన అమ్మానే పిలిచిన, నేను కూడా మా తన పిలిచిన, కానీ తన దగ్గరికి ఎలా వెళ్ళిన ఇంటర్వ్యూ చేశాను. సో బ్రదర్ కూడా ఆపదలో ఉండు. సో నిజంగా చెప్పాలంటే తనకి తల్లిదండ్రులు ఎవరు లేరు. సో ఆ యూట్యూబ్ రెవెన్యూతోనే తను రెంట్ చిన్న రెంట్, ఎందుకంటే నేను బ్రో గురించి చూసా, ఎందుకంటే నా గతంలో ఒక 2-3 times తన కలిశాడు అనమాట, వేరే ఈవెంట్లలో తన కలిశాడు. సో వ్యక్తిగతంగా తను నేను తెలుసుకున్న, తల్లిదండ్రులు లేరు, చిన్న రూమ్ ఎక్కడో చేసుకుని ఆ యూట్యూబ్లో కష్టపడి కూడా వీడియోలు చేస్తున్నాయి తన బతుకు. కానీ తను భయపడుతున్నాడు, అన్న నేనేమో నన్నేమో అగారా అని చెప్పి కూడా తను భయపడుతున్నారు. సో సరే పని, కానీ ఈ మెసేజ్ నేను ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పి కూడా బ్రదర్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా అసలు అఘోరాలు గలీజ్ మాటలు మాట్లాడవచ్చా అంటే నాకు తెలిసి అసలు ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఎప్పుడు దైవభక్తిలో ఉంటారు కాబట్టి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు శుభరుద్ర గురుజీ ఉన్నాడు, ఎందుకంటే సనాతన ధర్మం విషయం వచ్చినా సరే ఏ విషయం వచ్చినా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. సో మొన్న అఘోరా ఇంటి దగ్గర కూడా వెళ్ళాడు, అసలు వాస్తవాలు ఏందో తెలుసుకోవాలని చెప్పి కూడా ఎప్పుడు తన ప్రయత్నంలోనే తను ఉంటాడు. సో ఏ ప్రశ్న అడిగినా, ఎందుకంటే స్టార్టింగ్ నేను చూశాను కాబట్టి తను కూడా ఏ ప్రశ్న అడిగినా సూటిగా సమాధానం ఇస్తాడు. సో ఎప్పుడు ఇలా వార్తల్లోకి అయితే తను ఎక్కలేదు, అందుకే ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. అసలు ఏంటి ఆ ఘోరలు ఇలా మాట్లాడవచ్చా, అసలు ఇదే అంశానికి సంబంధించి మనతో శివరుద్ర గురుజీ ఉన్నారు, వారి మాటలు అడిగి ఏంటి ఎలా చూడొచ్చు ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గురుజీ నమస్కారం. నమస్కారం, చెప్పు మిత్ర. సో విన్నారు పిలిచాను, ఎందుకంటే దీనికి అసలు ఎందుకంటే మాటలు మీరు విన్నారు. సో ఒక అఘోరా, మీరు కూడా ఒక శివ భక్తులు కాబట్టి, సో శివరుద్ర సాధువు కాబట్టి మీరు కూడా మీ ప్రయాణాలు ఉంటాయి ఆ స్మశాన వాటిక. సో అలా మీ ప్రయాణాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి కూడా అసలు ఎలా చూడవచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే దీని ఒక వీడియో కోసం వచ్చిన పంచాయతీ అది. సో అఘోరా నన్ను హింస పెడుతుంది, నన్ను గలీజ్ మాటలు అంటుంది, ఒక అక్కగా నమ్మిన, ఒక చెల్లగా నమ్మిన, తను నాకు రాఖీ కట్టింది, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు అని చెప్పి కూడా ఈ వ్యక్తి చెప్పడం మనం చూస్తున్నాం. కానీ మరి అదే వ్యక్తి నన్ను దూషించింది, నాకు భయంగా ఉంది, సో నేను చంపేస్తా అని చెప్పి చెప్పింది, ఆ భయం నాకు చుట్టుకుందని చెప్పి వ్యక్తి రోజు మన దగ్గరికి రావడం జరిగింది. సో ఎలా చూడొచ్చు ఈ అంశానికి సంబంధించి మనం? వాస్తవం ఇప్పుడు మీరన్న విషయం ఏంటంటే, ఇది ఒక విధంగా చెప్పాలంటే మిత్ర, నీది ఇక్కడ 90% పొరపాటు ఉంది. ఇప్పుడు నిన్ను ఏ ఛానల్ వాళ్ళు కూడా నమ్మకం ద్వారా పంపిస్తారు, నేను వీడియో తీసి కొన్ని రికార్డు చేసి వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటేనే నీకు రెవెన్యూ అంటే శాలరీయో లేకపోతే ఏదైనా ఇన్కమ్ కదా. నువ్వు ఒక వ్యక్తిని అన్నోన్గా వ్యక్తిని నమ్మేసేసి వీడియో ఇవ్వడం చేత చూడు నీకు ఇప్పుడు ఎంత ఇబ్బంది పాలయ్యావు. ఇప్పుడు అమ్మ నాన్న లేరు అని ఒక మాట అంటున్నావు, అంటే ఆ వర్డ్ యూజ్ చేస్తున్నావు అంటే నిజంగా నీకు కొంచెం స్థితి పరిస్థితి చేతిలో లేదనే అర్థం కదా మిత్ర. ఇప్పుడు ఇక్కడ నువ్వు అంత ధైర్యం చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే నిన్ను ఎవడు అడగలేరేమో, ఇది సీక్రెట్గా జరిగిపోతుందేమో అన్న ధైర్యం నువ్వు చేసావు. ఇక్కడ ఆ ఛానల్ అక్కడ నుంచి పోయింది, అక్కడ పోయిందంటే ఒక వ్యక్తి నిన్ను చెడుగా తిట్టే స్థితికి వచ్చావు అని అంటే అక్కడ నువ్వు ఎంతటి బలహీనత చెప్పావో, నువ్వు ఎన్ని బలహీనమైన విషయాలు మాట్లాడావో, అమ్మా నాన్న లేరు అన్న విషయం ఇక్కడ అన్నావు కదా, నువ్వు ఇది ఎక్కడ అనాల్సిన అవసరం లేదు మిత్ర. ఎందుకంటే నువ్వు ధైర్యంగా చాలా 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 బలంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒక కుటుంబంలాగా ఉండాలన్న ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు. ఇప్పుడు ఛానళ్ళ నుంచి ఉద్యోగం తీసేశారు అని అన్న బాధ ఏంటంటే, నువ్వు చేసిన తప్పుకే వాళ్ళు తీసేశారు కాబట్టి నువ్వు తప్పుని సమర్థించుకోకుండా ఈరోజు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు మిత్రుడు నీకు తెలుసు కాబట్టి క్యూబ్ ఛానల్లో ఇక్కడ దాకా ఆయన ధైర్యం చేశాడు. నువ్వు అందరినీ ధైర్యం చేస్తే ఎవరు కూడా ఇలాంటి దానికి ముందుకు రారు. ఎందుకంటే తెలివి లేదా మరి ఛానళ్ళ పనిచేసేటప్పుడు అన్న మాట నీకు అవమానమే కదా. ఆ అవమానాన్ని భరించాల్సింది వదిలేసేసి ఈరోజు అఘోరాని మనం నిందిస్తున్నాం కదా. ఇప్పుడు ఆ అఘోరి మాత్రం నువ్వు నిందిస్తున్నప్పుడు ఆమె ఏమంటుంది నిన్ను చెడుగా ఆవిడ మాటలు వదిలేస్తున్నది అని అంటే నీవు ఆమెని ఏమి చేయలేవన్న ధైర్యం ఆవిడకు ఉంది. కానీ ఆవిడని మనం ఏమి చేయొచ్చో, మీరన్న ఈ వీడియోలో కాంట్రవర్సీస్ అన్ని విన్నాము, చెడ్డ మాటలు విన్నాము, ఆవిడ ఎందుకు ఆ విధంగా అన్నది విన్నాము కదా. ఇప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ ఇన్కమ్ పక్కన పెట్టేశాం మిత్ర. నేను మొదటి నుంచి కూడా చెప్పిందంటే ధర్మాన్ని స్థాపించడానికి మనం ఒక కారకులం కావాలి,
అది ఏ విధముగా అయినా పర్లేదు అన్న విషయం ఏంటంటే, నీ పొరపాటును ఇప్పుడు సరిదిద్దడానికి ఎవరు రారు, ఇంకా నీదే పొరపాటు జరిగింది, నువ్వు లీగల్గా నువ్వు పొరపాట్లు పడిపోయావు, కానీ నిన్ను కొన్ని విషయాలు అన్నది కదా, చెడ్డ చెడ్డ మాటలు అన్నదని బాధపడుతున్నావు కాబట్టి ఆవిడ నిన్ను ఏ విధంగా అసెట్స్ చేయగలుగుతావు. ఒక అఘోరి ఏంటంటే మిత్ర, ఏ గ్రంథంలో తీసుకున్నా, ఏ పుస్తకాల్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా నాలుక చాలా 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 ముఖ్యమైనది. నిన్ను వచ్చి చూసుకుంటాను అని అంటున్న స్థితికి తెచ్చుకున్నావు అని అంటే నీ పరిస్థితిని ఆవిడ అంచనా వేసింది, కానీ ఆవిడ నిన్ను చూసుకొని వచ్చేంత ఆలోచన ఇప్పుడున్న ఈ సమాజంలో లేదు. ఆవిడ ఎంతటి నిజాన్ని బయట పెట్టుకుందో, ఆవిడ పరిస్థితి ఏమైంది అనేది నీకు తెలుసు కదా. నీలాంటి వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది కాబట్టి పరమాత్ముడు ఎలా ఇచ్చారో చూసావు, పోటు బౌండరీ దాటింది కదా. నీకు ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్లో ఉద్యోగం అయితే దొరుకుతుంది, కానీ ఆవిడకైతే ఇప్పుడు ఎలాంటి దెబ్బ తగిలింది చూశారు కదా. అంటే నీకు ఇలాంటి విషయాలలో ఎన్ని పొరపాట్లు జరిగాయో కాబట్టి అలాంటి విషయాలలో నువ్వు ఎంకరేజ్మెంట్ ఒక టీం లాగా పోయి చేసుకుంటే మంచిది. ఆవిడ ఏమన్నది, నేను వీడియోను అప్లోడు డౌన్లోడు ఈ రెండింటి విషయాల మీద కాంట్రవర్సీలా నువ్వేం చేయలేవు అన్న ధైర్యం ఇచ్చింది కదా. ఆవిడ ఏం చేయొచ్చు అన్న విషయాన్ని నువ్వు ఆలోచించి ఇప్పుడు నువ్వు చేయాల్సింది. నువ్వు లీగల్ అలాంటప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నావు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఒకటి సరిపోద్ది మిత్ర నీకు. ఇప్పుడు వందల మంది ఈ రోజు వచ్చేసి ఆ అఘోరాని సోషలైజేషన్ చేసి ఆపిందే యూట్యూబ్ వాళ్ళు. ఇంతటి దార్శికం జరగబోతుందో లేకపోతే ఇంకేదో జరగబోతుందని అంటే తెలంగాణలో పెద్ద ప్రళయం రాబోతుంది అన్నారు, గుర్తుందా? ఆ మహాప్రలయం ఈవిడే, అందుకే వెనక్కి జరిగింది. చూసావు పరమాత్ముడు ప్రళయాన్ని ఎలా ఆపాడో, ఆవిడే ప్రళయం, పెద్ద ప్రళయం తెలంగాణలో. కాబట్టి ఆ తెలంగాణలో వచ్చిన ఆ ప్రళయం వెనక్కి జరిగిపోయింది. కాబట్టి ఏంటంటే నువ్వు చేసిన తప్పు భయపడుతున్నావు కదా నువ్వు ఇంకోటి గురించి నేను మాట్లాడుతుంది ఇదే అంశానికి. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, సో ఆ మాటలు మాట్లాడవచ్చు అఘోరాలు, అసలు అఘోరాలు అన్న నేనే ఇప్పుడు నాకే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వింటే నాకే సిగ్గైతుంది, అసలు షాక్, అసలు చాలా సిగ్గు అనిపించింది నాకు. అసలు నేను రెండు సార్లు నేను రుద్రాక్షలు ఇట్లా పట్టుకున్నా మీరు అన్నప్పుడు ఆ మాటలు. ఒక వ్యక్తిని తల్లిని దూషించే మాట్లాటలు వచ్చినాయి అని అంటే విద్య ఉన్నవాడు ఎవడు చెప్పడు మిత్ర, ఒక రుద్రాక్ష వేసుకున్న వాడే స్వామి అని మాట్లాడతాడు మన దగ్గర. అలాంటప్పుడు ఒళ్ళంతా విభూతి చితాభస్మము రుద్రాక్షలు తర్వాత నీ వీధి అది దిగంబర అఘోరా అఘోరీమాతని అని త్రిశూలం పట్టుకొని నువ్వు పోతున్నా, నీకు ఖచ్చితంగా నీకు శిక్ష అర్హత లేదనే అర్థం ఇక్కడ. ఆ విషయం మీద మేము ఎక్కడికైనా రావడానికి, నీతో పాటు నేను ఏ కోర్టుకు రావడానికైనా శుభరుద్ర సాధు సంతకం మొదట పెట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఇక్కడ అవమానం జరుగుతున్నది అఘోరి అన్న ఆ యొక్క విలువకి. ఆ అఘోరా అనే విలువ శివుడి యొక్క శరీరం నుంచి ఐదో రూపం నుంచి పుట్టింది కాబట్టి నిన్ను తిట్టలేదు ఇక్కడ. అంటే ఆవిడ ఉండి ఆ వేషంతో అందరు దొంగలే అని నిరూపించడానికి అవకాశం తీసుకోవడం కాబట్టి ఆ విషయానికి నేను ముమ్మాటికి సహకరిస్తాను. ఆ విషయానికి మనం ఎక్కడికైనా పోయి మాట్లాడదాము, ఆ విషయాలన్నీ వెనక్కి తీసుకుందాము. ఒకవేళ నువ్వన్నట్టుగానే డబ్బుల విషయం ఏదైనా ముందుకు పోయింది అనుకోండి మిత్ర, నాకంటే ఈ ఛానల్ ఎక్కువ ఈ యూట్యూబ్ ఎట్లా వాడాలి ఇవన్నీ అంత నాలెడ్జ్ అయితే లేదు, కానీ యూ కెన్ టేక్ బెటర్ సజెషన్. ఇప్పుడు మిత్రుడు ఉన్నాడు, తర్వాత చాలా మంది ఉన్నారు కదా, ఆ సజెషన్ తీసుకొని అందులో నీకేం లాస్ అయినదని అన్న దానికి వెనక్కి తీసుకునే అవకాశం తీసుకోవచ్చు. ఇదే దాన్ని నువ్వు కంటిన్యూ అన్ని ఛానళ్ళకి వెళ్ళి ఇది చెప్పినా అనుకో మిత్ర, ఖచ్చితంగా నువ్వు కూడా దొంగ అవుతావు. ఎందుకంటే నీకు సపోర్ట్ లేదని చెప్పేశావు ఇక్కడ. ఈ సపోర్ట్ లేదని అనుకోవడం పొరపాటు. ఇక్కడ బజరంగ దళ్ ఉంది, శివసేన ఉంది, అన్నిటికీ మించి పరమశివుడి యాక్ట్ ఉన్న హిందుత్వం ఉంది ఇక్కడ. ఎంతమంది లేరు, అందరం సపోర్ట్ తీసుకుంటాం. నువ్వు లాస్ అయినావు కొంతం కదా, ఆవిడ నిన్ను చాలా తీవ్రంగా తెలివిగా దెబ్బ కొట్టింది కదా, ఆ దెబ్బలో నీది 50% పొరపాటు, ఆవిడ 50% ఉంది. ఆవిడ అలా మాటలు వదిలేయకూడదు, ఎలాంటి చెడ్డ చెడ్డ మాటలు యూజ్ చేసింది కదా. ఇప్పుడు నువ్వు అన్నావు రెండు మూడే ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయన్నావు కదా, అంతటి స్థితికి వచ్చింది అని అంటే నీవు కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి వెళ్ళడమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఆవిడని ప్రభుత్వాలు ఏమో చేస్తాయో, పోలీసు అధికారులు ఏం చేస్తారో అనేటికంటే ముందు హిందూ ధర్మం ఒప్పుకోవాలి ఆవిడ శరీరాన్ని. ఇక్కడ ధర్మం అనేది ఒప్పుకోకపోవడం వల్లనే నీకు ఇన్ని అవమానాలు అయినాయి ఈ రోజు. ఆ అవమానాలు ఏందనేది ఇలా బయటకు వస్తూ ఉంటే, బయటకు వస్తూ ఉంటే చాలా మందికి తెలుస్తుంటాయి. చూడండి, అందరికీ పొరపాట్లే. ఎవరు ఇప్పుడు ఈ జీవితం అంటేనే ఖచ్చితంగా రాళ్ళు తగులుతుంది మిత్ర. ఆవిడని మనం ఇక్కడ ఎక్కడా కూడా క్రిటిసైజ్ చేసి కార్నర్ చేయట్లేదు. ఈవిడ చేసిన పొరపాటు అంత స్పష్టంగా నిన్ను తిట్టింది కదా, ఆ తిట్టే దాని మీద మేము నేనైతే అట్టి పరిస్థితులు ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు దిగంబరగా ఉన్నానని, లోకల కళ్యాణానికి వచ్చానని చెప్పి లోకంలోనే చేస్తున్నాయని, నా వల్లనే పెద్ద ప్రళయం రాబోతుందని, సనాతన ధర్మాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పినప్పుడు నాలుకకి ఆ యొక్క పదును ఆ మాటల్లో విలువ లేకపోతే ఏ ధర్మాన్ని కాపాడుతావు నువ్వు? ఇంకా అదృష్టవంతుడు మిత్ర, ఆవిడ మాట్లాడినా నువ్వు ఏదో విధంగా సంపాదించగలిగావు. ఇంకొకటి, నేను ఆమె పైన మెయిన్లీ ఆమె పైన నేను ఈడవరు రావడానికి కారణం ఏంటంటే నాకెవరు లేరను, అది అసలు అది కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర నించున్నా, నేను మీతో కొద్దిసేపు మాట్లాడను, మీరు నాతోటి కోర్టు వరకు వస్తాను, అట్లనే నాకు కూడా ఆమె పైన కొన్ని కొంచెం ఉండే గౌరవం ఉండే నీకు. అమ్మ అన్నో అక్క అన్నో రాఖీ కట్టుకున్న గౌరవం కాస్త ఆవిడ నిలబెట్టుకోలేకపోయింది, కానీ నువ్వు ఈ రోజు అయితే రోడ్డున పడ్డావుగా,
కాబట్టి ఏంటంటే మిత్ర, ఏ రాయినైనా, ఏ ఇక్కడి వరకైనా, ఏ బంధాన్నైనా భరించేంత వరకే బంధించాలి. అది కుదరదు చేయదు అని అంటే నువ్వు ఇలాగే ఆవిడకన్నా ఇంకా దుస్తులు లేకుండా జరుగుతుంది. ఈరోజు నీ పరిస్థితి ఏంది ఆలోచించు. కాబట్టి ఏంటంటే మంచి నిర్ణయం అనేది, ఎవరు సపోర్ట్ లేరు అంటే నేను నమ్ముతున్నాను అంటున్నావు కదా. ధర్మశాస్త్రం మాట్లాడడానికనే వచ్చాను నేను, ఆవిడ తప్పు నీ తప్పు అని కాకుండా. ఒక అఘోరి మాత వచ్చేసేసి నిన్ను చెడు మాటలు మాట్లాడడం అనేది ఎక్కడికి కూడా మనము అనుమతించాల్సిన విషయాలు కాదు. కాబట్టి నా విషయంలో నేను హైకోర్టును అప్రోచ్ కావడానికి కూడా నీ విషయంలో ముందుకు వస్తాను. ఎందుకంటే ఆ రూపాన్ని వేసుకొని, శివుడు రూపాన్ని వేసుకొని, రుద్రాక్షలు పట్టుకొని అంటే వందల మంది వస్తారు. ఇప్పుడు ఛానల్ చూడట్లేరా, వాళ్ళకి తెలియదా నిన్ను అంత మాట మాట్లాడేది రికార్డ్ అయింది. ఇప్పుడు అది ఆ రికార్డు ప్రతి ఒక్కరు వింటారు కదా. ఇప్పుడు ఈ మిత్రుడు అందరూ సంపాదిస్తారు కదా. అప్పుడు నిజ నిజాలు తెలిసినప్పుడు, ఇప్పుడు వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు కూడా ఈవిడ వల్ల జరగబోయే అనార్థం ఏంది అనేది చెప్పడానికి నువ్వు పునాది. ఇప్పుడు నువ్వు కొంచెం గట్టిగా ఉండాలని ఎందుకంటున్నా మిత్ర, రేపటి రోజు నీలాంటి వాళ్ళు ఎందరో మోసాలకు పోయేసి వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోయేంత వరకు రాకూడదు. అదే మనోధర్మశాస్త్రం అంటున్నాను. కాబట్టి సపోర్ట్ నీకు వచ్చేది ఎలా అంటే, ముఖ్యంగా ఈ ప్రూఫ్స్ అన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకోవద్దు. ఎవరన్నా పిలిచినా చేసినా కూడా నువ్వు ఒక ఐకమత్యంగా ఒక స్థితిగతులు ఉండడానికి ఒక లీగల్ గా వెళ్ళాలి, దిగజారినట్టుగా కాకుండా. ఇప్పుడు నాకు ఇది తెలిసింది, మనలాగా మన యూట్యూబర్స్ కష్టాలు ఏంటో మనకి తెలుసు. యూట్యూబర్స్ కష్టాలు, మన మీడియా కష్టాలు ఏంటో మనకి తెలుసు. మనం ఎంతగానో కష్టపడి వీడియోలు తీస్తామో అది కూడా మనకే తెలుసు. ఏంటంటే నా లాగా ఇంకొకరు ఎవరు మోసపోవద్దు. నువ్వు అలా ముందుకు రా, నీకు ధైర్యంగా ముందుకు వస్తాంలే. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అయిపోగదా అంటే, సో నన్ను ఎవరు పట్టించుకోరు. అంటే కొంచెం భయం ఉండవచ్చు, కొన్ని సందర్భాలు మొహమాటం ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా నువ్వు ఆలోచించవచ్చు. కానీ మన దగ్గర ఉన్న ఈ ప్రభుత్వాలు, మన దగ్గర ఉన్న పోలీస్ అధికారులు అంత చేతగానాలు అనుకోక మిత్ర. నువ్వు వెళ్ళి నిలబడితే ఒక్కళ్ళన్నా వచ్చి ఏందాయా ఎందుకు నిలబడ్డావు అడుగుతారు. తాగిపోతాను కూడా కూర్చోబెట్టి పరామర్శించి ఓ నాయన తాగినా దిగినాక వచ్చి మాట్లాడంటారు. వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి నీకు వాల్యూ ఉంటుంది, అలా భయపడకు. ఇక్కడ ఏంటంటే ఆవిడ కూడా ఈ రోజు ఒక శిక్షకి అర్హత ఎందుకు సంపాదించలేదంటే మిత్ర, ఆవిడకు ఒక కుటుంబం ఉందనే వదిలేశారు ఇక్కడ. లేకపోయింటే ఆవిడని ఏదో విధంగా అయితే కారణాలు చేయగలుగుతుండే కుటుంబం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఎందుకు వదిలేరు. నేను ఇంటి దాకా వెళ్ళానంటే ఒక కుటుంబానికి ఉన్న విలువ ఇక్కడ పోలీస్ అధికారులకు తెలుసు, రాజకీయవేత్తలకు తెలుసు. కాబట్టి ఆలోచన కొంచెం తెలివిగా వెళ్ళండి మీరు, అలా మోసపోకూడదు. ఇప్పుడు మోసపోయావు, ఒంట్లో బలం ఉంది కాబట్టి ఓకే, ఇంకొన్ని రోజులలో ఇదే మోసాన్ని తట్టుకోగలవా? నీకు బాధ్యత కూడా అవసరం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆమె చెప్పినట్టే నా పైన ఏదో చేపించింది ఆమె, సరే ఆమె శక్తులతో నేను ఇప్పుడు ఆవిడ శక్తులు ఇలాంటి విషయాలు పనిచేయవు మిత్ర. అధర్మం పైన బాగుతాడు, అధర్మం పైన ధర్మం పనిచేస్తుంది. కానీ ధర్మంగా నువ్వు ఒక నాలుగు రోజులు అన్నం తినకుండా బాధపడ్డావేమో, కానీ ఆవిడ అంత శక్తులు ప్రయోగించే స్థితిగతులు ఉండినంటే మొదట పైన కింద రెండు గుడ్డ ముక్కలు కట్టుకునేది బాగా గుర్తుపెట్టుకో. అవునవును గురుజీ, ఇంకొక క్వశ్చన్ నాకు ఏంటంటే, సో పోతావు అని చెప్పి కూడా ఎక్కువ వర్డ్స్ వింటారు తన నోట్ల నుంచి కూడా. అంటే అంత ఈజీగా ఒక వ్యక్తిని లైక్ వాళ్ళు శాపం పెట్టవచ్చు, అంత అలా పెట్టడానికి రాదు. ఏ శాపమైనా ఎప్పుడు పనిచేస్తుంది అంటే మిత్ర, పరమశివుడే కానీ ఏ లోకాన్ని వెళ్ళిన ఏ దేవుడైనా సరే, నీవు నిజముగా అధర్మమైన వ్యక్తి అయితేనే అది కూడా కాలానుకూలముగా పనిచేయడం. అంటే రోజు 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 నువ్వు ఇట్లా వేయించబడతావు అనమాట. ఆ నొప్పి ఎందుకు నాకు ఈ బతుకు సావన్నా రావట్లేదు అనడమే ముఖ్యమైన శిక్ష. ఇట ఒక్కసారి నోట్లో నుంచి భస్మం అయిపోతాం అనడానికి ఇది నువ్వు చెప్పినట్టుగా దేవతల యుగం కాదు, రాముడి యుగం కాదు, శ్రీకృష్ణుడి యుగం. ఇది కలియుగం, మానవుడే రాక్షసుడు, ఇక్కడ మానవుడే దేవుడు. అలాంటిది నీవు గురు సంపద అని చెప్పి అఘోరి అన్నప్పుడు నిన్ను ఆశీర్వదించాలి, లేదంటే నిన్ను ఏదైనా విషయంగా ప్రాధాయపడి మనిద్దరు కలుసుకోవాలనుకోవాలి. కానీ భస్మం అయిపోతావు అనగానే భస్మం అయ్యడానికి పరమాత్ముడు మొదట నిన్ను భస్మం చేస్తాడు లోపల నుంచి స్థితిగతులు. సో రైట్ గురుజీ, ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, సో చెప్పావు అసలు ఏం జరిగింది. సో రికార్డింగ్ కూడా మన వ్యూస్ ప్రజలకి మనం వినిపించినాం. అసలు ఏంటి మీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే విన్నారు కాబట్టి, సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఆమె నాకు మీరే అన్నారు కదా ఆమెకి ఎటువంటి అంటే ఆమె మంత్రాలు ఏం చేయలేదు. అది ఏంటంటే నాలుగోడల మధ్యలో వెళ్తా కేసు పెడతా, రేపటి రోజు నేను హఠాత్తుగా మాయమైపోతా. ఆమె ఏమన్నది అంటే నీ చుట్టుపక్కలనే నా మనుషులు ఉన్నా నిన్ను లేపేస్తారు అనుకుని అన్నది. సరే సరే, ఆ విషయానికి ఇప్పుడు లేపేస్తా అని చెప్పింది ఒక ప్రూఫ్ ఉంది మన దగ్గర కదా. నువ్వు వెళ్ళేసి నియర్ బై పోలీస్ స్టేషన్ లోనో ఎక్కడన్నా ఒక ప్రొటెక్టివ్ గా ఒకళ్ళు పెట్టుకుంటావు. ఇప్పుడు ఈవిడ లేపేస్తే అన్న స్థితికి ఉన్నది అని అంటే ఈవిడని ఎందుకు పంపుతారు బార్డర్ లేపి?
బోర్డర్ దాటిపోయింది కదా, అప్పుడు అంటే ఈవిడ విలువలు ఈవిడ కోల్పోయినట్టు. కాబట్టి నువ్వు ప్రొటెక్టివ్ ఒకటి పెట్టుకో, సెక్యూర్ ఒక పేపర్ అయితే పెట్టినావు, దానికి అందరు సహకరిస్తారు కదా. ఇప్పుడు నేను అడిగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లెటర్ పెట్టడం కానీ ఇది కాకుండా నీకు ఇప్పుడు నీ ఆలోచన ఏంది? నీకు ఇక్కడ డబ్బులు లాస్ అయ్యావా, రెవెన్యూ లాస్ అయ్యావా అనే విషయంలో ఎవరైనా మిత్రుల సహాయం తీసుకోవడానికి నీకు ఇది శానలైజేషన్ ఉపయోగపడుతుంది ఇక్కడ. కానీ ఆవిడని అవమానపరచడానికి నీకు ఇక్కడ అర్హత లేదు, నిన్ను అవమానపరచడానికి ఆవిడకి అర్హత లేదు. ఎందుకంటే నువ్వైతే ఛానల్ అందరికి చెప్పైతే పోలేవు కదా, ఆవిడ కూడా అందరు చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు గుడిపుటానం బయటపడేసరికి ఎవరన్నా మాకు సపోర్ట్ ఇస్తారనుకున్నావు కదా, ఆ విషయానికి ఎవరన్నా ముందుకు వస్తుండొచ్చు. కానీ నేను కూడా ఒక శివరుద్ర సాధుగా నీకు ఏం చెప్తున్నా అంటే, నువ్వు ముందుకెళ్తే స్వామి నాకు ఈ విధంగా జరిగింది, ఈ విధంగా నేను అప్రోచ్ కావాలనుకుంటున్నా అంటే మేమందరం వచ్చేస్తాం, ఇలా చేతులు పట్టుకుని నిలబడతాం అంటాం. ఆ విషయం వరకే రాగలుగుతాం మేము. కానీ నిర్ణయం నీది, ఆవిడ ఉన్న కాడ నిన్ను తీసుకుపోతుంది నన్ను లేపేస్తుంది అంటే అంత లేదు మిత్ర. ఇక్కడ మాటలకి పనులకి చాలా తేడా ఉంది, నువ్వు అలా భయపడకు. ఇంకొకటి, ఆమెకి బార్డర్ దాటిపించారు అన్నారు కదా, ఆ బార్డర్ దాటినాకనే నాకు ఇవన్నీ జరిగినాయి. ఒకటి 1 వీకే జస్ట్ ఇది అయ్యి 1 వీకే, ఆమె బార్డర్ దాటింది అయినప్పుడే అది నాకు అంతగా మాటలు తిట్టిన మాటలు అవన్నీ బార్డర్ దాటినాక. ఇంట్లో ఉన్నవాడే ఏం చేయలేడు, ఇల్లు దాటినాక ఏం చేయగలడు మిత్ర. ఆ బార్డర్ మనం కూడా దాటదాం, నువ్వు అలా ఏం కంగారు పడకు, మీకు ధైర్యంగా అందరూ ఉంటాము. నేను ఇక్కడికి వచ్చి మీరు పిలిచారు కదా శానిటైజేషన్ కోసం కాదు. స్వామి ఏమన్నాడంటే, ఒక అఘోరా లక్షణాలు అనేటిది మాకు అంత స్పష్టంగా తెలియదు స్వామి, ఈ అబ్బాయిని నమ్మాలో లేకపోతే అఘోరాని నమ్మాలో తెలియకనే మిమ్మల్ని జడ్జిమెంట్కి ఆలోచనకు వచ్చాము. ఎందుకంటే అఘోరాలలో చెడు మాటలు, వాళ్ళు తినే ఫుడ్స్, తర్వాత వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు అబద్ధమా నిజమా చెప్పండి అన్న విషయ వివరణ నీకు జడ్జ్ చేస్తున్నాను. ఆవిడ ఇక్కడ గెలవలేనిది నేను అక్కడ నుంచి ఏమో చేస్తానని అనుకోకు. ఎవరి బరువు ఏందో ఆ మనస్సాక్షికి తెలుసుంటది. నువ్వు ఆ విషయంలో కంగారు పడకు మిత్ర, ఎన్నో అవమానాలు జరగాలి. నువ్వు చిన్న వయసులో ఉన్నావు, దెబ్బ తగిలింది, ఇప్పుడే సెట్ కావాలి, లేను లేను రాను రాను పెద్ద దెబ్బ తగిలింది అనుకో, ఎంత కొలాప్స్ అవుతావు. కాబట్టి జాగ్రత్త పడి స్నేహపూర్వకంగా ముందుకెళ్లడమే ధర్మం. ఎవరిని పడతాయో నమ్మినావు, పోయినావు, ఛానల్ తీసుకున్నావు, కానీ ఎందుకు నువ్వు అది పర్మిషన్ లేకుండా ఆవిడకి ఇచ్చేసావు? అంటే ఇక్కడ నీ తెలివి తప్పు చేసి నీ తెలివి కదా. కాబట్టి ఆవిడ ఏదైనా చేయగలదు నేను. ఇప్పుడు ఏం చేసింది తెలివిగా, ఇదే అంటారు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకో. ఒక చిరుతపులిని కానీ సింహాన్ని గమనించు, అక్కడ అది 7 రోజులు 8 రోజులు అన్నా సరే అక్కడ గడ్డిలో దాచుకుంటుంది జింక, కరెక్ట్ గా సమయం తల కిందికి పెట్టేదాకా చూస్తుంది, ఎదురు చూస్తుంది, ఒక్కసారి పట్టిందంటే వదలదు. తెలివిగా ఆవిడ నేను ట్రాక్ లకు దింపుతూ నువ్వు దిగిపోయావు అంటే ఇక్కడ నీదే పొరపాటు ఉంది కదా. వాళ్ళందరూ అయినా నేను గైడ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే మనం మనకున్న మైండ్ లో ఎవరికైనా ఈ ఇంతగానో అఘోరికి, అసలు అఘోరికి ఫోన్ వాడడమే మనకు సరిగ్గా తెలియదు. అట్లాంటిది అఘోరికి యూట్యూబ్ ఛానల్ ఉంటదా అని చెప్పేసి మనం అంతగానం నాలెడ్జ్ పెట్టుకుంటాం అనుకోలేవు నువ్వు. కానీ ఇప్పుడు అనుభవం అయింది, అందుకే కదా ఆవిడ అంత బట్టబయలైంది మిత్ర.